టార్గెట్ 2024 ఏపీలో అన్ని పార్టీల లక్ష్యం ఇదే ఇప్పుడు ఎన్నికల టైం దగ్గర పడుతుండడంతో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి ఇందులో అధికార పార్టీ కాస్త ముందుగానే స్పీడ్ పెంచేసింది సీఎం జగన్ ప్రతి నియోజకవర్గాన్ని జల్లెడపడుతూ గెలుపు గుర్రాలను సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పటికే 11 నియోజకవర్గాలకు ఇన్ఛార్జిల్ని మార్చేశారు ఇంకా 40కి పైగా స్థానాల్లో మార్పులు ఉండబోతున్నాయని స్వయంగా పార్టీ నేతలే ప్రకటించారు చాలా మందికి ఇప్పటికే ఆఫ్ ది రికార్డ్ హైకమాండ్ నుంచి సంకేతాలు వెళ్ళినట్లుగా వార్తలు వస్తున్నాయి ప్రధానంగా ఉమ్మడి గుంటూరు ప్రకాశం కృష్ణ ఉభయ గోదావరి జిల్లాల్లో మార్పులు ఉండొచ్చని చెప్తున్నారు ఓవైపు ప్రభుత్వ కార్యక్రమాలు ముమ్మరం చేస్తూనే పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన సీఎం జగన్ రెండోసారి అధికారంలోకి రావడానికి వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది అధికార వైసీపీ దూకుడు పెంచడంతో ఇటు తెలుగుదేశం పార్టీ కూడా అలర్ట్ అయింది ప్రతిపక్ష టీడీపీ జనసేన కూడా ఎన్నికల లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ భేటీ కావడం హాట్ టాపిక్గా మారింది పవన్ బాబులు గతంలోనూ చాలాసార్లు భేటీ అయినా ఇప్పుడు బాబు ఇంటికి పవన్ వెళ్ళేవారు కానీ ఇప్పుడు ఫస్ట్ టైం పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లారు సుమారు 2.5 గంటలకు పైగా వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది సీట్ల సర్దుబాటు ఉమ్మడి మేనిఫెస్టో భవిష్యత్ కార్యాచరణపైన ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి వైసీపీ విముక్త ఏపీ కోసం ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించినట్లు జనసేన నేత నాదెండ్ల మనోహర్ చెప్పారు పవన్ కళ్యాణ్ గారి నివాసానికి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుదీర్ఘంగా 2.5 గంటల సేపు భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం పైన ఆంధ్రప్రదేశ్ కి ఒక చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాలో దానికి సంబంధించిన వ్యూహాలు రాజకీయ అంశాలు అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు ఆ బలోపేతం కోసం సుదీర్ఘంగా చర్చించారు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ చర్చలు చాలా సంతోషకరంగా జరిగినాయి భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాల్లో ఇరు పార్టీల క్యాడర్ నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి రేపటి రోజున మంచి ప్రభుత్వం మంచి పరిపాలన అందించే విధంగా తగిన చర్యలు తీసుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు ఈరోజు నిర్ణయించుకున్నారు మిగతా అంశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ చెప్తాం థ్యాంక్ యూ రేపు జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగుతోంది పొత్తులో భాగంగా ఈ మధ్యే తెలంగాణ ఎన్నికల్లోనూ బీజేపీ జనసేన కలిసి పోటీ చేశాయి ఇక ఏపీలో కూడా జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయని అంతా భావించారు కానీ మారుతున్న రాజకీయ సమీకరణలో భాగంగా జనసేన టీడీపీతో పొత్తుకి సయ్యంది దాంతో బీజేపీతో ఆ పార్టీ మిత్రత్వం కొనసాగుతుందా లేక తెగతెంపులు చేసుకుంటుందా అది కాదంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయి అనేది ఇంకా క్లారిటీ రాలేదు ఇటు ఏపీ బీజేపీ నేతలు మాత్రం జనసేనతో మా పొత్తు కొనసాగుతుందని చెబుతున్నారు ఏపీ బీజేపీ నేతలు కూడా టీడీపీ జనసేన మధ్య జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు వీళ్ళిద్దరి భేటీ సమాచారాన్ని కూడా బీజేపీ నేతలు ఇప్పటికే అధిష్టానం దృష్టికి చేరవేసినట్లు సమాచారం ఒకవేళ పవన్ కళ్యాణ్ తమని కాదని టీడీపీతో వెళ్తే ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది పార్టీ జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ కన్వీనర్లను మార్చి బలోపేతంపై బీజేపీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది మొత్తానికి ఏపీలో ఎన్నికల టైం దగ్గర పడే కొద్దీ ప్రధాన పార్టీలన్నీ ముందస్తు కసరత్తు కొనసాగిస్తున్నాయి